वेलकम टू कुक एवरीडे मन विनायक चवती स्पेशल पासन तैयार एला चूदा दी का पदार्थ गोधुम पिं शुगर गसगसालु इलाची नेयी काजु वाटर ओक कप गोधुम पिंडी तीसुकुंटे अंदुलोकी 2 कप्स शुगर कावाली 3 कप्स वाटर तीसुकोवाली इप्पुडु मनं स्टव ऑन चेसि ओक पैन पेट्टी अंदुलो कोद्दिगा नेयि वेसि काजु वेसुकोनि गोल्डन कलर लोकि वच्चे वरकु वेयिंचि इला पक्कन पेट्टुकोवाली इप्पुडु इंदुलो कोन्नि गसालु वेसुकोनि బాగా వేయించుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు ఇందులో గోధుమ పిండిని వేయాలి దాన్ని కూడా ఇలా వేయించుకొని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ లో 2 కప్స్ గోధుమ పిండికి 6 కప్స్ వాటర్ పోసాను మూత పెట్టి వాటర్ ని బాగా బాయిల్ అవనివ్వాలి ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని తగినన్ని వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా ఒక ముద్దగా చేసుకోవాలి సాఫ్ట్ గా ఒక ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ లో ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని దానిలో వాటర్ పోసుకుంటూ క్రీమ్ లాగా ఉండలు లేకుండా బాగా కలపాలి సాఫ్ట్ గా ఇలా లూజ్ గా ఉండాలి ఇలా బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన ఈ గోధుమ పిండి ఉండతో చిన్న చిన్న తాలికలు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా తాలికల్లాగా చేసి మరి లావుగా మరి సన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ లో తాలికల్లాగా చేసుకోవాలి ఇది తెలంగాణ స్పెషల్ పాసం అండి చాలా ఫేమస్ ఈ నైవేద్యం లేకుండా వినాయక చవితి తెలంగాణలో చేయరు అంత ఫేమస్ ఇది ఓకే ఇప్పుడు మనం వాటర్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు మూత తీసి ఈ వాటర్ లో షుగర్ వేసుకుందాం నేను 1 కప్ కి 2 కప్స్ షుగర్ వేసాను ఇప్పుడు ఈ పాకంలో తాలికల్లా చేసి పెట్టుకున్న గోధుమ పిండిని వేసుకోవాలి ఇలా అంటుకున్నట్టు ఉన్నాయని కంగారు పడకండి ఉడికిన తర్వాత ఇలా పైకి వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా క్రీమ్ లాగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇందులో కలుపుకుంటూ పోసుకోవాలి ఉండలు రాకుండా మెల్లగా కలుపుకుంటూ పోసుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి ఇది 1 to 1.5 hours దాకా మనం ఉడకబెట్టుకోవచ్చు ఉడికిన తర్వాత ఇలా అవుతుంది ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గసగసాలను వేయాలి అలాగే మనం నెయ్యిలో వేయించి పెట్టిన కాజును కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే ఇలాచీ పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలాచీ పౌడర్ గ్రైండ్ చేసినప్పుడు వేయించిన కొన్ని కాజు వేసి రెండు మిక్స్ చేసి నేను పౌడర్లా చేసి ఇందులో వేసాను అలాగే కొబ్బరి ముక్కలు కూడా సన్నగా కట్ చేసి నెయ్యిలో వేయించి ఇందులో వేసాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలిపి దీనిపైన నెయ్యి వేసి బాగా ఉడకనిచ్చి దేవుడికి నైవేద్యంలా పెట్టుకోవచ్చు రెడీ అయిపోయింది వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాసం రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పాసాన్ని మనం
పాసమాకు అని వినాయక చవితి టైంలోనే దొరుకుతుంది, పాసమాకు అని అడిగితే ఇస్తారు. దీన్ని ఇలా ఒక కప్లాగా మనం కుట్టి ఇందులో దేవుడికి నైవేద్యం పెట్టాలి. అంతే, తెలంగాణ స్పెషల్ వినాయక చవితి పాసం రెడీ అయిపోయింది. చూసారు కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుక్ ఎవ్రీడే.